ఈరోజు ప్రధానంగా ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశం కావడానికి కారణం మన నియోజకవర్గ కమిటీ ఏర్పాటు కోసం మనంతా సమావేశమయ్యాం. అనేక ఆటపోట్లు, వాద ప్రతివాదాలు, ఆరోపణలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని చివరకు ఒక కమిటీ అయితే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ ఐకమత్యంగా ఈ కమిటీని బలపరిచినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలిచిన అభ్యర్థులు అందరినీ కలుపుకుంటూ, ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరినీ కలుపుకుంటూ, జిల్లా కమిటీ సభ్యులని, తర్వాత ఇక్కడ మన కొంతమంది మిత్రులు అయితే ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళని కూడా కలుపుకొని అందరిని మనం ఒక ఐకమత్యంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకం ఉంది. వాళ్ళంతా ఈ బాధ్యత తీసుకోవాలి, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా మేము జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ మన ముందు ఇప్పుడు రాబోయే భవిష్యత్ అంతా మనకు పూల పంపేం కాదు, మనకంతా ముళ్ళదారే మనదంతా. ఎందుకంటే అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను జర్నలిస్టుల హక్కులు అనేటివి కాలరాయబడుతున్నాయి, ప్లస్ దాడులు పెరిగిపోతా ఉన్నాయి, హక్కులు హరించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇవన్నీ సాధించుకోవాలన్నా, మనం మనల్ని మనం రక్షించుకోవాలన్నా, మన జర్నలిజం వృత్తిని కాపాడుకోవాలన్నా ఐకమత్యంగా ఉండే తప్ప వేరే సోర్స్ అయితే మనకు లేదు. కనుక మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ముఖ్యంగా కేంద్రంలో ఇటీవల కాలంలో మనకు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉండేది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేసింది. కార్మికులతో పాటు మనకు కూడా హక్కు వర్తించారు. కానీ ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల మనం ఒక చట్టం లేని కార్మికులం, దానివల్ల మనకు ఎలాంటి భద్రత అనేది ఉండదు. తర్వాత హక్కులు వర్తించాం. దీన్ని మనం తిరిగి పునరుద్ధరించాలని చెప్పి ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సేవ్ జర్నలిజండి అని చెప్పి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వినిపించేలా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే వేతన చట్టం కూడా మనకు రద్దు చేయడం జరిగింది. అందరికీ వేతనాలు ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం అని, కానీ మనకు అది లేదు. మనం 24 అవర్స్ 365 డేస్ కష్టపడతా ఉన్నాం. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఏ సమస్య జరిగినా పాలకుల దృష్టికి, ప్రపంచ దృష్టికి తీసుకురావడానికి అన్నిత్యం కష్టపడతా ఉన్నాం. కానీ మనకు ఎలాంటి వేతన భద్రత లేదు. కనుక వేతన భద్రత కల్పించాలని చెప్పి కూడా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా అనేక డిమాండ్లతో ఆ రోజు మనం కేంద్ర ప్రభుత్వానికి వినిపించినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా స్పందన లేదు. అలాగే రాష్ట్రంలో కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా గతంలో 10 లక్షలు ఉండేది. ఆ చట్టాన్ని, ఆ పథకాన్ని ఇంతవరకు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది. గతంలో ఏ జర్నలిస్టులు కూడా యాక్సిడెంట్లో చనిపోయినా వాళ్ళకి 10 లక్షలు వచ్చేది, ఇప్పుడు 350 రూపాయలు కడితే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ చట్టాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం వల్ల ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే అది వాళ్ళకు వర్తించలేని పరిస్థితి ఉంది. అలాగే అక్రిడేషన్ సౌకర్యం గతంలో అందరికీ ఉండేది, అర్హులైన ప్రతి జర్నలిస్టులకి. ఈ జర్నలిస్టులు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 24,000 మందికి రాష్ట్రంలో అక్రిడేషన్లు ఉంటే ప్రస్తుతం 12,000 మందికి కుదించడం జరిగింది. మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా 2,400 మందికి అక్రిడేషన్లు ఉంటే ప్రస్తుతం జిల్లాల వారీగా చూసుకుంటే 600, 612 కుదించడం జరిగింది. అంటే చాలా మంది, అంటే సీనియారిటీ ఉన్నా కూడా అక్రిడేషన్ కోల్పోయే పరిస్థితి ఉంది. అక్రిడేషన్ కోల్పోవడం వల్ల హెల్త్ కార్డుకు దూరం అయ్యాం. ప్రమాద బీమా ప్రభుత్వం ఎలాగో ఇంప్రూవ్మెంట్ చేయట్లేదు. మిగతా ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది. కనుక ఈ ప్రభుత్వాలు, అంతేకాకుండా మరీ ముఖ్యంగా వచ్చిన తర్వాత ఈ ఇటీవల కావాలి, అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను జర్నలిస్టుల పైన ఎవరైతే నిజాలు నిర్భయంగా రాస్తున్నారో వాళ్ళపైన దాడులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఇంతటితో ఇక్కడ విచిత్రం ఏంటంటే గతంలో కూడా జర్నలిస్టుల పైన, నిజాలు రాసే జర్నలిస్టుల పైన దాడులు ఉన్నాయి, హత్యలు చేసిన సందర్భాల్లో ఉన్నాయి. ఇటు కర్ణాటకలో గౌరీ లంకేష్ అనే ఒక జర్నలిస్ట్ మహిళను దాడి చేసి చంపేయడం జరిగింది. అటు ఉత్తరాఖండ్లో కానీ, తర్వాత ఢిల్లీలో కానీ, ఇటు బీహార్లో కానీ, ఇటు అన్ని చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టుల పైన దాడులు జరిగాయి, హత్యలు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో జర్నలిస్టుల పైన దాడులు చేయడమే కాకుండా వాళ్ళపైన కేసులు కూడా, రివర్స్ కేసులు బనాయించడం జరిగింది. అది మళ్ళీ అదే కాకుండా SC ST కేసులు కూడా బనాయిస్తున్నారు. ఇటీవల మన పక్క నంద్యాల మహానంది మండలం విలేకరు వార్తా రిపోర్టరు
అక్కడ ఉన్న ఒక నాయకుడి అవినీతి భాగవతాలు వెలికి తీసినందుకు ఆయన పైన ఎమ్మెల్యే సమక్షంలోనే దాడి చేయడమే కాకుండా తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పనాయించిన చరిత్ర కూడా ఉన్నాయి. అలాగే పత్తికొండలో మన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రాజేష్ ఒక వార్త, అంటే స్కూల్ ఎగ్జామ్ ఒక టీచర్ విద్యార్థిని వేధిస్తున్నారు, లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఒక వార్త రాస్తే అక్కడ స్థానిక వైసీపీ నాయకులు మా ఊరు వార్త మీరు ఎలా రాస్తారని చెప్పి ఆయన పైన దాడి చేయడమే కాకుండా తిరిగి ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. అలాగే కోడుమూరులో విశాలాంధ్ర రిపోర్టర్ పైన కూడా దాడి చేసి ఇసుక అక్రమ మాఫియా గురించి ఫోటోలు తీసినందుకు ఆయన పైన దాడి చేసి ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు రోజు రోజుకు మన జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ప్రకాశంలోను, ఇటు పక్కన అనంతపురంలోను, తర్వాత తూర్పు గోదావరిలోను, ఇలా శ్రీకాకుళంలోను ఎక్కడ చూసినా కూడా మనం వాస్తవాలు వెలుగులోకి తెచ్చిన రిపోర్టుల పైన కేసులు పెట్టి దాడి చేయడం, వాళ్ళపైన తిరిగి కేసులు పెట్టి మనల్ని వేధిస్తున్న పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కాలంటే ఒక నంద్యాల మహానది గడిన ఉదాహరణ, అక్కడ మన జర్నలిస్టుల పైన అక్రమ కేసులు బనాయించారని చెప్పి నిరాహార దీక్షలు వారం రోజుల పాటు నిరాహార దీక్షలు చేపడితే అధికారులు జిల్లా ఎస్పీ అందరూ దిగి వచ్చి మన జర్నలిస్టుల పైన కేసులు ఎత్తివేసిన ఘటన మీ ముందుకు తెస్తా ఉన్నాను. అది కేవలం మనమంతా అక్కడ ఉన్న జర్నలిస్టులంతా ఐకమత్యంగా పోరాడి అక్రమ కేసులు ఎత్తివేయించుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు, భవిష్యత్తులో జిల్లాలోను రాష్ట్రంలోని పరిస్థితి రావచ్చు. మనమంతా మేనేజ్మెంట్ వేరు, మన జర్నలిస్టుల కుటుంబం వేరు. మేనేజ్మెంట్ మనకేమైనా జరిగితే మేనేజ్మెంట్ కొంతవరకు అండగా నిలుస్తుంది, కానీ యూనియన్ మాత్రం మన సమస్య పరిష్కారమైనంత వరకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.